హైదరాబాద్ లో దశాబ్దాలుగా డ్రగ్ మాఫియా ఉనికి బయటపడుతూనే ఉంది. కానీ ఇప్పుడు బయటపడ్డ డ్రగ్ భూతం కోరల్లో వేలాది మంది పసిపిల్లలు కూడా చిక్కుకున్నారన్న సంగతి బయటపడడంతో ప్రతి ఒక్క తల్లిదండ్రుల్లోనూ ఆందోళన పెరుగుతోంది. నిజమే, పైకి తెలియకపోయినా ఇప్పటికే వేలాది మంది చిన్నారులను కబళించిన ఈ భూతం భవిష్యత్తులో మీ ఇంటి తలుపు కూడా తట్టే ప్రమాదం లేకపోలేదు. మరి ఆ డ్రగ్స్ భూతాన్ని తరిమేయాలంటే ఏం చేయాలి? సిటీలో ఉన్న చాలా ఇంటర్నేషనల్ స్కూళ్లలో చదువుతున్న 1300 మందికి పైగా స్టూడెంట్లు డ్రగ్స్ కు బానిసలుగా మారారన్నది ప్రతి ఒక్కరిని భయపెడుతున్న వాస్తవం. మరి అందులో తమ పిల్లలు కూడా ఉన్నారేమో అన్న భయం ప్రతి ఒక్క తల్లిని కలచివేస్తోంది, ప్రతి ఒక్క తండ్రిని భయపెడుతోంది. ఒకవేళ మీ పిల్లలు డ్రగ్స్ కు బానిసలైతే వాళ్ళు అడిగినా చెప్పరు, మీరు ఎంత ప్రయత్నించినా వాళ్లను కనిపెట్టలేరు. వైన్ షాపులు కూడా గుడికి బడికి అరకిలోమీటరు దూరంలో ఉండాలన్న నిబంధనలున్న రాష్ట్రంలో ఎక్కడో విదేశాల్లో తయారయ్యే డ్రగ్స్ మన సిటీలో ఇంటర్నేషనల్ స్కూళ్లలో చదివే పిల్లల జేబుల్లో అంత గుట్టుగా వచ్చేస్తోందంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థమవుతుంది. మెయిన్ పేరెంట్స్ కూడా ఎక్కువ కేర్ తీసుకోవాలి. మీ పిల్లలు ఏం చేస్తున్నారు మీరు తెలుసుకోకపోతే పక్కింటి వాళ్ళు ఎదురింటి వాళ్ళు తెలుసుకోలేరు కదా. యాజ్ ఎ పేరెంట్, యాజ్ ఎ మదర్, యాజ్ ఎ ఫాదర్ ఫస్ట్ యూ షుడ్ నో వాట్ యువర్ కిడ్స్ ఆర్ డూయింగ్. ఫస్ట్ మనం తెలుసుకోవాల్సి మన పిల్లలు ఏం చేస్తున్నారని తెలుసుకోవాలి. వాళ్ళతో బీ ఫ్రెండ్లీ, వాళ్ళతో ఫ్రెండ్లీగా ఉండాలి. వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు, వాళ్ళకి ఎందుకు ఎక్సెస్ మనీ అవసరం అవుతుంది, పాకెట్ మనీ ఎందుకు తీసుకెళ్తున్నారు, అసలు ఇలాంటివన్నీ కూడా మనం కేర్ తీసుకోకుండా దేన్నో ఒకళ్ళని పాయింట్అవుట్ చేయడం అనేది ఫస్ట్ మనం ఫస్ట్ అవేర్నెస్ తీసుకొని మన పిల్లలు మనం కరెక్ట్గా ఉన్నారో లేదో చూసుకుని అట్ ద సేమ్ టైం పాయింట్ సొసైటీ కూడా కేర్ తీసుకోవాలి. అసలు వీళ్ళకి దొరుకుతున్నాయి అంటే ఎక్కడో సప్లై అవుతుంటేనే కదా తిరుగుతున్నాయి. సిటీలో బయటపడ్డ డ్రగ్ మాఫియా వేలాది మంది తల్లిదండ్రుల గుండెల్లో గుబులు పుట్టిస్తోంది. కారణం, తాజాగా పట్టుబడ్డ డ్రగ్స్ సప్లయర్ కెల్విన్ దగ్గర 1300 మందికి పైగా ఇంటర్నేషనల్ స్కూల్ స్టూడెంట్లు, ఇంజనీరింగ్ స్టూడెంట్స్ డ్రగ్స్ కొంటున్నట్లు తేలింది. వీళ్లంతా సిటీలో పెద్ద పెద్ద ఇంటర్నేషనల్ స్కూళ్లలో చదువుతున్న పిల్లలవ్వడం మరో కారణం. ఈ డ్రగ్స్ భూతం వాళ్లను ఎంతలా కబళించేసిందంటే, ఇలా ఈ డ్రగ్స్ బారిన పడిన ఓ 13 అమ్మాయి డ్రగ్స్ కు పూర్తిగా బానిసైపోయింది. తన దగ్గర డబ్బులు లేకపోవడంతో డ్రగ్స్ కొనలేక, ఆ ఒత్తిడి తట్టుకోలేక చివరికి డ్రగ్స్ కోసం తనకు డ్రగ్స్ అమ్మేవాడికి వాట్సాప్లో తన నగ్న చిత్రాలు పంపించింది. ఆ పైన డ్రగ్స్ కోసం డబ్బులు లేక వాడు అడిగినప్పుడల్లా వాడితో ఏకంగా గడిపేసేది. కానీ ఈ విషయాలేవి ఆమె తల్లిదండ్రులకు తెలియలేదు సరికదా, కనీసం అనుమానం కూడా రాలేదు. డ్రగ్స్ దందా బయటపడ్డాక ఆ అమ్మాయి విషయం పోలీసులకు తెలియడంతో ఆ అమ్మాయిని సైక్రియాటిస్ట్ దగ్గరకు పంపినప్పుడు తనకు జరిగిన ఘోరాన్ని చెప్పుకుని బోరుమంది ఆ అమ్మాయి. ఈ ఒక్క విషయం చాలు ఈ డ్రగ్స్ భూతం మన పిల్లల జీవితాల్ని ఎంతలా నాశనం చేస్తోందో చెప్పటానికి. డ్రగ్ కల్చర్ని ప్రివెంట్ చేయాలంటే పిల్లలు పిల్లలకి పేరెంట్స్ స్కూల్ 1000 మెంబర్స్కి వాళ్ళ పేరెంట్ అవుతారు. మన పిల్లగాడికి మనమే పేరెంట్. సో ఇంటి నుంచే స్టార్ట్ అవ్వాలండి, ఏదన్నా ఉండని ఇంటి నుంచే స్టార్ట్ అవ్వాలి. మన పిల్లల్ని కౌన్సిలింగ్ చేసుకుంటూ ఎఫెక్షన్ వాళ్ళకి, వాళ్ళ మెంటాలిటీస్ అర్థం చేసుకొని వాళ్ళకు హౌ దే వాంట్ దే లైఫ్ టు బి వాళ్ళకు సపోర్ట్ చేస్తూ స్కూల్లో కూడా వెళ్ళి కౌన్సిలింగ్ సెక్షన్స్ పెట్టు అండ్ యునో కొంచెం గేమ్స్లో స్పోర్ట్స్లో ఇవన్నిట్లో మనము. కెల్విన్ ఒక్కడే 1300 మందికి నిత్యం డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లు తేలింది. ఎవ్వరికీ అనుమానం రాకుండా వందలాది వాట్సాప్ గ్రూపులు మెయింటైన్ చేస్తూ గుట్టుగా డ్రగ్స్ దందా కొనసాగిస్తున్నాడు. సిటీలో ప్రముఖ ఇంటర్నేషనల్ స్కూల్స్లో 9th 10th చదివే విద్యార్థులే కాదు, ఇంజనీరింగ్ కాలేజీలు, ప్రముఖ మహిళా కాలేజీలకు వీటిని సరఫరా చేస్తున్నాడు. వీళ్లందరికీ ఎల్ఎస్డి, ఎండిఎంఏ వంటి ప్రమాదకరమైన సింథటిక్ డ్రగ్స్ అందిస్తూ వాళ్లను వాటికి బానిసల్ని చేస్తున్నాడు. ఒక కెల్విన్ ఇచ్చిన సమాచారం ఆధారంగా 26 ఇంటర్నేషనల్ స్కూళ్లకు, 27 ఇంజనీరింగ్, ఇతర కాలేజీలకు పోలీసులు నోటీసులు ఇచ్చారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. విదేశాల్లో దొరికే ఈ డ్రగ్ను గుట్టుగా కొరియర్స్ ద్వారా తెప్పించుకుంటారు. వాటిని బడాబాబులకు సప్లై చేసినా ఆపై బిజినెస్ పెంచుకోవడానికి ఇంటర్నేషనల్ స్కూళ్లలో పిల్లలకు అలవాటు చేశారు. ముందుగా ఇలాంటి స్కూళ్లకు ఖరీదైన కార్లలో వచ్చే పిల్లల్ని ఓ గ్రూప్ టార్గెట్ చేస్తుంది. అందులో ఒకరిద్దరితో నెమ్మదిగా స్నేహం చేసి వాళ్లకు ఫ్రీగా డ్రగ్స్ అలవాటు చేస్తూ వచ్చారు. ఈ ఎల్ఎస్డి, ఎండిఎంఏ వంటి డ్రగ్ ఒక్కసారి అలవాటైతే వాటి బారి నుంచి బయటపడటం కష్టం. అందుకే మొదట్లో వీళ్లకు ఫ్రీగా డ్రగ్స్ అందించేవాళ్లు. తరువాత వాటిని వాళ్లకు తక్కువ ధరకు అమ్మటం మొదలు పెడతారు. కొన్నాళ్లకు వాళ్లు పూర్తిగా బానిసలయ్యాక రేట్లు పెంచేస్తారు.
అంతేకాదు ఆ స్టూడెంట్ల నుంచి వారి స్నేహితులకు వారి నుంచి ఇతరులకు కూడా డ్రగ్స్ అలవాటు చేసి వారిని తమ కస్టమర్లుగా మార్చేసుకుంటారు. ఇంటర్నేషనల్ స్కూళ్లలో పిల్లలంటే సాధారణంగా సంపన్న కుటుంబాలకు చెందిన వాళ్లే ఉంటారు. వాళ్లకు తమ తల్లిదండ్రులు పాకెట్ మనీ కింద వేలాది రూపాయలు ఇస్తారు. వీటితో పాటు అత్యాధునిక స్మార్ట్ ఫోన్లు, కారు, ఇలా వాళ్లు కోరిందే తడవుగా అడిగినవన్నీ సమకూరుస్తున్నారు. ఇదంతా ప్రేమ అని తల్లిదండ్రులు అనుకుంటుంటే ఆ స్వేచ్ఛ పిల్లలకు అడ్డదారులు తొక్కేందుకు గేట్వే అయిపోతోంది. వీళ్లకు అలవాటు చేసిన డ్రగ్స్ వేసుకోవడానికి ఎక్కడో సీక్రెట్ ప్లేస్కు వెళ్లాల్సిన అవసరం లేదు. కావాలంటే క్లాస్ రూంలోని టీచర్ ముందే ఈ డ్రగ్స్ వేసుకున్నా ఎవ్వరూ కనిపెట్టలేరు. అందుకే స్టూడెంట్స్ ఈ డ్రగ్స్ కోసం పాకులాడుతున్నారు. ఎక్కడ వస్తున్నాయి ఇప్పుడు? మొన్న ఈ జరిగిన ఇన్సిడెంట్ వల్ల మొత్తం అందరినీ కూపీలాగి అసలు ఎవరెవరు ఇన్వాల్వ్ అయినారో వాళ్ళందరినీ సీజ్ చేసి నెక్స్ట్ టైము ఎవరైనా డ్రగ్ విషయం కానీ ఈ ఆలోచించడానికి భయపడాలండి. అలాంటి సివియర్ యాక్షన్ తీసుకోవాలి. ఎందుకంటే పిల్లలు అనేది రేపు ఫ్యూచర్, దే ఆర్ ఫ్యూచర్ ఆఫ్ ఇండియా. ఫ్యూచర్ ఆఫ్ ఇండియాని మనము మంచి చూడాలనుకుంటున్నాం, కానీ ఈ డ్రగ్ అడిక్షన్ ఇచ్చి వాళ్ళని బాధ్యుల్ని చేసి, అంటే డబ్బు సంపాదించే బిజినెస్లు అవన్నీ వేరే ఉన్నాయండి, బట్ వీ షుడ్ నాట్ ప్లే విత్ కిడ్స్ గేమ్స్. ఇక ఏ విద్యార్థులకు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈ డ్రగ్స్ సరఫరా చేస్తుంది కెల్విన్ గ్యాంగ్. ఇందుకోసం స్కూళ్ల చుట్టుపక్కల్లో చిన్న చిన్న బేకరీలను తమ స్థావరాలుగా మార్చుకుంది. ఇప్పుడు స్కూల్ పిల్లలు ఎక్కువగా వాడుతున్న ఎల్ఎస్డి అన్న డ్రగ్ చూడ్డానికి చిన్న కాగితం ముక్కలా ఉంటుంది. దానిపై స్మైలీ బొమ్మ ఉంటుంది. ఎవరు చూసినా అది డ్రగ్ అని కనిపెట్టలేరు. దీంతో స్కూలు పిల్లలు ఈ డ్రగ్స్ను ఇష్టానుసారం వాడేస్తున్నారు. మరికొన్ని చోట్ల ఇదే డ్రగ్ను ఐడ్రాప్స్ బాటిల్స్లో చుట్టుపక్కల షాపుల్లో అందుబాటులో ఉంచుతున్నారు. స్కూల్ పిల్లలు ఇక్కడికి వెళ్లి 2000 ఇచ్చి ఒక్క డ్రాప్ డ్రగ్ నోట్లో వేసుకుని ఎంచక్కా వచ్చేస్తున్నారు. ఇలా గుట్టుగా సాగిపోతోంది. మరికొన్ని చోట్ల తమకు కావలసిన డ్రగ్స్ గురించి వాట్సాప్లో మెసేజ్లు పెడితే స్కూల్ పక్కన ఉన్న బేకరీలు వంటి వాటికి వచ్చి కొరియర్ కవర్ ఇచ్చి వెళ్లిపోతారు. ఇలా స్కూల్ పిల్లలకు, కాలేజీ పిల్లలకు వాళ్లున్న చోటికే డ్రగ్స్ వస్తుండటంతో ఇన్నాళ్లు దీన్ని ఎవరూ కనిపెట్టలేకపోయారు. ఇప్పుడు కూడా కెల్విన్ అన్నవాడు చెబితే కానీ ఈ విషయాలేవి బయటకు రాలేదు. అంటే ఈ దందా ఏ స్థాయిలో నడుస్తోందో అర్థమవుతుంది. ఇన్నాళ్లు డ్రగ్స్ గురించి ఎవరూ పెద్దగా పట్టించుకోకపోవటం వల్లే పబ్లను దాటి ఈ డ్రగ్స్ దందా స్కూళ్ల వరకు విస్తరించింది. ఇంకా ఆలస్యం చేస్తే కాన్వెంట్లను కూడా కబళించేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఇక డ్రగ్స్కి ఇంతలా విద్యార్థుల్ని ఆకట్టుకుంటున్న మరో స్పాట్ హుక్కా సెంటర్లు. సిటీలో ఉన్న హుక్కా సెంటర్లు కూడా మైనర్లను డ్రగ్స్కు బానిసలుగా చేసేస్తున్నాయి. ఏదో గేమింగ్ సెంటర్లలా పైకి కనిపిస్తున్నా లోపల మాత్రం అంతా హుక్కా సెంటర్లే ఉంటాయి. 3 ఏళ్ల కిందట సిటీ పోలీసులు హుక్కా సెంటర్ల మీద దాడులు చేసినప్పుడు పెద్ద ఎత్తున మైనర్లే దొరికారు. ఇక్కడ కూడా హుక్కాల మాటున గుట్టుగా డ్రగ్స్ వ్యాపారం సాగుతోంది. కాసుల కోసం పబ్లు, హుక్కా సెంటర్లు దాటిన డ్రగ్ డీలర్లు ఇప్పుడిలా హైస్కూళ్ల మీద పడ్డారు. ఇప్పుడు కాని ఈ విషభూతాన్ని కూకటి వేళతో పెకిలించకపోతే భవిష్యత్తులో లక్షల మంది భవిష్యత్తు నాశనమవుతుంది. పిల్లల చేతి నిండా డబ్బులుండటం, తల్లిదండ్రుల పర్యవేక్షణ లేకపోవటం, కావలసినంత స్వేచ్ఛ దొరకటం, ఇవన్నీ వాళ్లను డ్రగ్స్కు బానిసలయ్యేలా చేస్తున్నాయి. ఇప్పటికే మీ పిల్లలకు ఈ సౌకర్యాలన్నీ ఇచ్చి ఉంటే ఒక్కసారి ఆలోచించండి. వాళ్లను ఓ కంట కనిపెట్టండి. వాళ్ల జీవితం బుగ్గిపాలు కాకముందే మేల్కోండి. ఈ డ్రగ్స్ మాఫియా బయటపడ్డాక సిటీలో తల్లిదండ్రులకు కంటిమీద కునుకు లేకుండా పోయింది. తమ పిల్లలు ఆ ఉచ్చులో చిక్కుకున్నారేమో అన్న భయం వాళ్లను వెంటాడుతూ వస్తోంది. ఈ పరిస్థితి నుంచి ప్రతి ఒక్క విద్యార్థి, ప్రతి ఒక్క తల్లిదండ్రులు స్వేచ్ఛగా బయటపడాలంటే ముందు మనలో చైతన్యం రావాలి. డ్రగ్స్ భూతాన్ని తరిమికొట్టడం ప్రతి ఒక్కరి బాధ్యతగా గుర్తెరగాలి.